ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్రతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ నానాజీ పట్నాయక్. మనం ఈరోజు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ఒక్కొక్క వ్యక్తి ఒక్కో రకమైనటువంటి కష్టాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఒక వ్యక్తికి ఉద్యోగం లేకపోవడము, మరొక వ్యక్తి వివాహం అవ్వకపోవడము, మరో వ్యక్తి అప్పులు ఊబుల్లో కురుక్కుపోవడం, అదేవిధంగా మరికొంతమందికి సంతానం లేకపోవడం కావచ్చు, ఇంకో కొంతమంది ఏదైనా కర్మాగారం ప్రారంభించేది ముందుకు వెళ్ళకపోవడమో, వ్యాపారాల్లో ఇబ్బంది కలగడమో, శత్రు బాధలు, అదేవిధంగా మానసికంగా ఏదో ఒక రుగ్మతతోని అనారోగ్యంతో ఏదో ఒక రుగ్మతతోని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నీ అసలు మనకు ఎందుకు కలుగుతాయి అంటే, మనకు జ్యోతిషశాస్త్రం చెప్తున్నటువంటిది ఏమిటి అంటే, మనము పూర్వజన్మలలో చేసినటువంటి కర్మని అనుభవిస్తుంటాం. కర్మ అంటే అది మంచిదే అయి ఉంటుంది, లేదా ఇంకొకరిని ఇబ్బంది పెట్టినటువంటిదే అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒక చక్కటి వాహనం కొనుక్కున్నాడు, చక్కటి భార్య భర్త వచ్చింది, లేదా భర్త వచ్చాడు, లేకపోతే భార్య ఉంది, చక్కటి పిల్లలు ఉన్నారంటే పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్నటువంటి పుణ్యమే అని చెప్పి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వారి ద్వారానే హింసపడుతున్నారు అంటే వాళ్ళకి పాస్ట్ లైఫ్లో ఏదో చేసుకున్నటువంటి కర్మ అనుభవిస్తున్నారు. అయితే మనకి జ్యోతిషశాస్త్రంలో పూర్వజన్మల్లో ఏమిటి, అసలు మీరెవరు పూర్వజన్మలో, ఎందుకు ఈ కర్మను అనుభవిస్తున్నారు, దాన్ని ఎలా తొలగించుకోవాలి అనేటువంటిది జ్యోతిషశాస్త్రంలో స్పష్టంగా ఉంటుంది. అది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, ప్రతి లగ్నాన్ని ఆ రాశిని బట్టి ఇన్ జనరల్గా ఉండేటువంటి సబ్జెక్ట్ ఒక రకంగా ఉంటే, మీరు జన్మించినటువంటి సమయం ఆధారంగా మీ పర్సనల్ చార్ట్లో నవగ్రహాలు లగ్నం నుంచి ఎక్కడెక్కడ స్థితి పొందాయి, ఆ గ్రహాలు ఉన్నటువంటి స్థితిలో ముఖ్యంగా గురువుని శనిని, అంటే గురువు అంటే జీవకారకుడు, అంటే జీవుడు యొక్క ప్రయాణం, శననగా కర్మకారకుడు యొక్క ప్రయాణాన్ని, అవి పాస్ట్ లైఫ్స్ అంటే అవి వెనక రాసుల్లో ఉన్నటువంటి స్థితిని తీసుకొని, ఏ గ్రహాలు ఎలా స్థితి పొందాయో తీసుకొని, దాన్ని బట్టి మీ పర్సనల్ చార్ట్ ద్వారా ఫలానా పోయిన జన్మలో మీరు ఫలానా రాజుగా పుట్టారు, లేకపోతే పోయిన జన్మలో మీరు ఫలానా జన్మెత్తి అక్కడ అది అనుభవించారు, ఆ యొక్క బ్యాలెన్స్ కర్మే ఈ జన్మలోకి ఇలా వచ్చింది అనేటువంటిది ఉంటుంది. అలాగే ఇది పర్సనల్ చార్ట్ రీడింగ్ అయితే, ఇన్ జనరల్గా నాకు తెలియదండి, కేవలం లగ్నమే తెలుసు, రాసే తెలుసు అంటూ ఉంటారు. వారికి కూడా మనము, వారు ఎటువంటి పరిహార మార్గాలు చేసుకుంటే, ఏం చేసి ఉంటారు వాళ్ళు, ఎందుకు పాపం ఇప్పుడు ఈ జన్మలో ఇంత బాధపడుతున్నారు. చాలామంది అంటూ ఉంటారు, నేను చాలా మంచివాడినండి, నేను ఎవ్వరికీ హాని చేయను, నేను రోజు మంచి కర్మలే చేస్తాను, అయినా నాకు ఎందుకు ఇబ్బంది అంటూ ఉంటారు. ఇదంతా ఏంటంటే, మీరు ఈ జన్మలో చేసేటువంటిది కాదు, పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మ మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ జన్మలో చేసేటువంటి సత్కర్మలు ఖచ్చితంగా వచ్చే జన్మలో మంచి గతులే ఇస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మనకి గరుడ పురాణంగా ఇవన్నీ ఏం చెప్తాయంటే, మనిషి మనిషిగానే జన్మించాలని రూల్ లేదు, గంధర్వుడుగా జన్మించవచ్చు, దేవతలుగా జన్మించవచ్చు పైలోకాలకి వెళ్ళి, లేదు చేసినటువంటి బ్యాడ్ కర్మాల ద్వారా కింద లోకాలకి, అతల వితల సుతల తలాతల అంటూ ఉంటారు, అలా కింద లోకాలకు కూడా వారు ఆ వ్యక్తి జన్మించవచ్చు. అయితే ఇక్కడ మనం ఎవరు, ఏ లగ్నం వారు, ఆ లగ్నం తెలియనటువంటి వారు, ఏ రాశి వారు, ఎటువంటి కర్మ వల్ల ఈ ఇబ్బంది పడుతూ ఉంటారు, దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి, అది గోసేవ పరంగా చేసుకోవచ్చు, లేనట్లయితే నామస్మరణ ద్వారా చేసుకోవచ్చు, మీకున్నటువంటి 6వ స్థానాధిపతి 5వ స్థానాధిపతి ఎవరు అని తీసుకొని దాన్ని బట్టి ఎటువంటి దానమైనా ఇచ్చి ఆ కర్మను తొలగించుకోవచ్చు. మరియు ఇవేవైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో ఇవన్నీ కూడా సాక్షాత్ ఆ యొక్క లలిత అమ్మవారే నా ద్వారా పలికిస్తుందని చెప్పి భావిస్తూ, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి అని చెప్పి భావిస్తూ, మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా మీ యొక్క జీవితాలు ఆ అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి నుంచి మనం ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. ఇక 3వ లగ్నమైనటువంటి మిథున లగ్నంలో 6 లగ్నం తెలియనటువంటి వారు మిథున రాశి చూసుకోవచ్చు. ఆ యొక్క మిథునంలో మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్రా నక్షత్రము మరియు పునర్వసు 1, 2, 3 వీటిల్లో జన్మించిన వారు కూడా నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క
పరిహారం కానివ్వండి, ఈ సబ్జెక్ట్ అనేటువంటి దీన్ని ఫాలో అవ్వచ్చు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మిథునం వారికి ముఖ్యంగా సర్వసాధారణంగానే మిథునం అంటేనే చాలా అంటే ఇంటెలిజెంట్, వాళ్ళు నడిచే వికీపీడియా అంటారు మిథున లగ్నం వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని పెంచుకునేటువంటి వాళ్ళు అయి ఉంటారు. అయితే ఇక్కడ మనం పాస్ట్ లైఫ్ సంబంధించినటువంటి దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇందులో ఒక చిన్న క్లారిటీ ఇస్తానని మీకు. భృగునాడి జ్యోతిష్శాస్త్రపరంగా కనుక తీసుకున్నట్లయితే జీవుణ్ణి కర్మకారకుడైన శని తీసుకుంటారు. అంటే జీవుడు, ఈ యొక్క జీవుడు ఏ రాసుల్లో ఉన్నాడు, పాస్ట్ లైఫ్ అంటే వెనక రాసుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఏమిటి, ఆ వెనక రాసుల్లో గ్రహం లేనట్లయితే ఆ గ్రహం ఎక్కడుంది, ఇదంతా ఈ యొక్క జీవుడి యొక్క పూర్వజన్మ, ఏ కర్మం చేయడం ద్వారా ఇప్పుడు ఈ జన్మలో అనుభవిస్తున్నాడు అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా కర్మకారకుడైన శని, శని ఈజ్ కర్మకారక ప్లానెట్ కాబట్టి ఆ కర్మకారకుడైనటువంటి శని ఉన్నటువంటి స్థితి ఏమిటి, అది వెనక రాసుల్లో వేసుకుంటే ఏమిటని చూస్తారు. అయితే మనం ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనిషి యొక్క మనస్సు ఏం చెప్తే అది వింటాడు కాబట్టి, అంటే ఆ రకంగా నడుచుకుంటాడు కాబట్టి, మనిషి యొక్క లగ్నం అంటే జీవుడు కావున అది వెనక రాసుల్లో ఉన్నటువంటి సంబంధాలను కూడా తీసుకొని రీడ్ చేయొచ్చు. అయితే ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది మిథునం వారికి అందరికీ ఇన్ జనరల్గా వచ్చేటువంటిది, మీ పర్సనల్ దాంట్లో ఇంకా స్పెసిఫిక్గా ఉంటుంది, ఇది అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ దీని ద్వారా కూడా మీరు మీ కర్మలను తొలగించుకోవచ్చని చెప్పబోయేటువంటి దాని ద్వారా. అయితే ఇక్కడ ఈ మిథునం వారు పాస్ట్ లైఫ్లో ఏమై పుట్టి ఉంటారు, ఎక్కడ ఏ తప్పు చేయడం ద్వారా ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది వస్తూ ఉంటుంది అంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ లైఫ్లో ఎక్కువగా మిథునం వారికి కాంపిటీషన్ అండ్ శత్రువులు, కొన్ని కొన్ని కర్మలు బాధాకరంగా ముందుకు వెళ్ళడము, ఇటువంటివి ఉంటాయి ఈ జన్మలో. ఇది ఎందుకు ఏర్పడుతుంది అంటే పాస్ట్ లైఫ్లో వీళ్ళు లా రిలేటెడ్, అంటే ఇప్పుడు లాయర్స్ ఉంటారు, జడ్జిలు ఉంటారు, లేకపోతే ఒక ధర్మ సంబంధించినటువంటి కర్మలు ఉంటాయి కొన్ని కొన్ని, అంటే వీళ్ళు కొన్ని కట్టుబడాలు ఉండాల్సి వస్తుంది కొన్ని కొన్ని విషయాల్ని, అటువంటివి వీళ్ళు చేసి ఉంటారు పాస్ట్ లైఫ్లో. అంటే ఒక లాయర్గా కానీ జడ్జిగా కానీ లేకపోతే ఒక న్యాయం చెప్పే ఒక ఊరు పెద్దగా కానివ్వండి. అందుకే చూడండి మిథునం వారు పాస్ట్ లైఫ్ వాసన వల్ల ఈ జన్మలో మీరు మిథున లగ్నం వారిని ఏదైనా వెంటనే అడగండి, వెంటనే రిప్లై ఇవ్వరు, కొంతసేపు ఆలోచించుకొని చెప్తా అంటారు. ఎందుకు అంటే పాస్ట్ లైఫ్లో జడ్జి చేయడం అనేటువంటిది వీళ్ళకి పాస్ట్ లైఫ్ వాసన ఉంటుంది. అంటే ఏమిటి, వాళ్ళు జడ్జులు గానో లేకపోతే లాయర్లు గానో లేకపోతే ఒక ఊరు పెద్దగానో లేకపోతే ఒక 10 మందికి రోజు పలానా పలానా చెప్పే దాంట్లోనో పుట్టి ఉంటారు వాళ్ళు. ఆ దాంట్లో వాళ్ళు ఏదైనా సరే, కొన్నిసార్లు చూడండి మన వాడైనానో లేకపోతే మన సంబంధించిన వాళ్ళు కాబట్టి మనం కొంచెం మార్చుదామని ఏదైనా సరే రాగద్వేషాలకు పోయి లేకపోతే వాళ్ళ మీద ఉన్న కోపంతో కొంచెం జడ్జిమెంట్లో కానీ కొంచెం న్యాయం ఒకవైపు ఉంటే ఇంకోవైపు ఏదైనా మాట్లాడడం లాంటిది ఏదైనా చేసి ఉన్నట్లయితే ఆ కర్మ ఈ జన్మలో వస్తుంది వీళ్ళకి. మిథునం వారికి శత్రు రూపంలో ఎవరికైతే మనం జడ్జిమెంట్ వాళ్ళ వైపు ఫేవర్గా ఉన్నప్పటికీ, వాళ్ళు చేసిన ధర్మం అయినప్పటికీ కూడా మనం ఒక్కొక్కసారి మన వాళ్ళు కదా, వీళ్ళు ప్రాధాయపడుతున్నారు కదా, అయ్యో పోన్లే అని చెప్పని మనం ఎప్పుడైతే మారుస్తామో అది మిథునంలో జన్మించి అది ఆ వ్యక్తులకి ఎవరికైతే మనం జడ్జిమెంట్ ద్వారా చేశామో అది శత్రు రూపంలో వస్తుంది ఇక్కడికి. ఏ ఏ శత్రు రూపాల్లో వస్తుంది ఇక్కడ, శత్రువైతేనేమో వాడితో ఎప్పుడు ఏం చేస్తాడో అనేటువంటి భయం, రోగమైతేనేమో పెయిన్ ఉంటుంది వీళ్ళకి మిథునం వారికి, ఎప్పుడుగా పెయిన్ రిలేటెడ్గా వస్తాయి హెల్త్ ఇష్యూస్ మిథునం వారికి, అంటే నొప్పులు, అది కాళ్ళ నొప్పులు కావచ్చు లేకపోతే ఏదైనా ఆపరేషన్ అయినటువంటి నొప్పి అవ్వచ్చు, ఏదైనా దెబ్బ తగలడం వల్ల వచ్చేటువంటి నొప్పి అవ్వచ్చు మిథున లగ్నం వారికి, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా అంటే మనిషి రూపంలోనే రావాలని లేదు మన కర్మ, ఎప్పుడు కూడా రోగం రూపంలో వస్తుంది ఒక్కోసారి, పెయిన్ రూపంలో వస్తుంది. కర్మ అనేటువంటిది ఏం జరుగుతుందంటే ఒక పెయిన్ రూపంలో రావచ్చు, గుర్తుపెట్టుకోండి, లేదా మనుష్య రూపంలో రావచ్చు, అట్లా వస్తూ ఉంటుంది. అలాగే ఇంకోటి సిబ్లింగ్స్ రూపంలో కూడా వస్తుంది కర్మ. అంటే ఏంటి, వాళ్ళకి ఏదైనా సరే సిబ్లింగ్స్కి ఏదైనా చేసుకుంటూ కూడా వీళ్ళు క్లియర్ చేసుకుంటారు తోబుట్టువులతో. ఓకే, అంటే ఏమిటి, పాస్ట్ లైఫ్స్లో తెలుసో తెలియకో జడ్జి చేయాల్సినటువంటివి కొన్ని జడ్జి చేయలేదు క్లియర్గా, అందుకే ఈ కర్మ ఈ లైఫ్లో ఇట్లా వచ్చింది, అందుకే ఈ జన్మలో కూడా వాళ్ళకి వాసన ఎలా ఉంటుందంటే ఇది ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదని జడ్జింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు మిథునం వారు, దాని ద్వారా కొన్ని శత్రుత్వాలు తెచ్చుకుంటూ కూడా ఉంటుంటారు. అయితే ఇక్కడ మనం దీన్ని ఎలా తొలగించుకోవాలనే విషయం మనం వద్దాం. వీళ్ళు ఎక్కువగా ఇవ్వాల్సిన దానం ఏంటో చెప్తాను. కందులు ఉంటాయి కదండి, కందులు
ఇది ఇన్ జనరల్గా చెప్పేది భారతం చేసుకోండి. మీ పర్సనల్ చార్ట్ బట్టి మళ్ళీ ప్లానెట్స్ యొక్క పొజిషన్స్ని బట్టి కొంత మార్పు వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే కేజీఎం బావు కందులు తీసుకోండి, రెడ్ కలర్ క్లాత్ ఒకటి తీసుకోండి, అది బ్లౌజ్ పీస్ కావచ్చు, టవల్ కావచ్చు, పంచైనా కానివ్వండి. మంగళవారం నాడు ఉదయాన్నే మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి పురోహితులకి దానంగా ఇవ్వండి. ఏమని ఇస్తారు, ఏమంటే రుణ రోగ శత్రుత్వాలు తగ్గాలని ఇస్తున్నాను అని ఇవ్వండి. అప్పుడు ఏమవుద్దంటే ఒక సంకల్పం చేసి మీకు ఆ దానం తీసుకునేటప్పుడు మీకు అది ఖచ్చితంగా అది తగ్గిస్తుంది. రైట్. అలాగే ఇక్కడ ఏ నామస్మరణ చేసుకోవాలి అంటే, ఇక్కడ మీరు సూర్య నమస్కారాలు చేసుకుంటూ సూర్యుడిని చూస్తూ టోటల్ విష్ణు లలితాహస్తనామాలు వినండి. సూర్యుడిని చూస్తూ సూర్యుని నమస్కరించుకొని లలితాహస్తనామాలు పూర్తిగా వినండి. అయితే స్పెసిఫిక్గా ఏదైనా లలితాహస్తనామాల్లో ఒక నామం ఉందా, ఏ నామాన్ని స్పెసిఫిక్గా ఒక గంట పైనే నేను చదివితే పోతుంది అంటే, ఇందులో విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందిత, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకోండి. విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందిత అయి నమః అనుకుంటూ ఉండండి ఒక 1 అవర్ పైనే. అంటే విశుక్రుడు అనేటువంటి రాక్షసుణ్ణి వారాహీ అమ్మవారు చంపేసింది, ప్రాణాలు తీసింది. ఆ విశుక్రుడు ఏంటంటే మనకు బయటకు కనబడేటువంటి అమ్మవారు ఆ రాక్షస రూపంలో ఉండడం కాదు, మనలో ఒక రాక్షసుడు ఉంటాడు తెలియకుండా. ఆ రాక్షసుడు ఏం చేస్తాడంటే పాస్ట్ లైఫ్లో అయ్యో వీడు మనవాడు కదా అని ఎక్కడో చిన్న జాలితో వీడికి జాలి చూపిస్తాం. కానీ అదేమవుతుంది, ధర్మం కదా, ఒకవైపు ధర్మం ఉంది, ఒకవైపు జాలి చూపించేసాము. కానీ ఇది అధర్మంగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ వల్ల అది మనకి పాప రూపంలో వస్తూ ఉంటుంది. మనం చూపించింది అక్కడ జాలే, కానీ అక్కడ ధర్మం తప్పాం కాబట్టి ఆ రూపంలో వస్తూ ఉంటుంది మిథునం వారికి. అలాగే గోవులకి క్యారెట్స్ ఉంటాయి కదండి, సన్నగా తురమండి క్యారెట్స్ని, గోవులకు తినిపించండి వీలైనంత మట్టుకు. కుమారస్వామికి అభిషేకం చేస్తూ ఉండండి. ఇవన్నీ ఏం జరుగుతాయంటే మీకు క్రమేపీ రోజు రోజుకి మీ కర్మలన్నీ తొలగడం జరుగుతుంది. ఎందుకంటే కర్మ గనక అనుభవించడము తొలగించడము ఈ 2 రూపాల్లో చేసుకోకపోతే మీరు తప్పించుకుంటూ ఉంటే అది వడ్డీకి వడ్డీ పెరిగినట్టుగా మీకు ఇంకా అనేక జన్మలు ఎత్తాల్సి వస్తూ ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది, ఈ జన్మలో నేను ఇచ్చే జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో, అందుకే పాస్ట్ లైఫ్ వాసన వల్లే వీళ్ళు ఎక్కువ పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఇవ్వాలనే ఉంటారు యాక్చువల్గా మిథునం వారు. నేను ఖచ్చితంగా పాస్ట్ లైఫ్లో నేను తెలియకేదో కొంత ఫేవర్గా ఇచ్చి ఉంటాను, సో నేను ఎక్కడా కూడా అలాంటి జడ్జిమెంట్ ఇవ్వకూడదని మనస్ఫూర్తిగా మీరు అనుకోవాలి. మరొకటి ఏంటంటే ఇక్కడ శత్రువులు వస్తున్నా కూడా మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, ఓహో పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి శత్రుత్వాలు ఈ రూపంలో వస్తున్నాయి, సో నేను అమ్మవారి పాదాలను పట్టుకొని ఈ రకంగా నేను క్లియర్ చేసుకోవాలి అనేటువంటి భావంతో మీరు చేసుకుంటూ మీ యొక్క జీవితాన్ని అమ్మవారి అనుగ్రహంతో చక్కటి ఫలితాలు పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.